కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత 6 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎల్లంపల్లి ప్రాజెక్టు 47 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీరు వదలడంతో పాటు రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. పట్టణంలోని కాలేజ్ రోడ్, ఎల్ఐసి కాలనీ, రామ్నగర్, పద్మశాలి కాలనీ, అలాగే బాలాజీనగర్, ఎన్టీఆర్ కాలనీ, సున్నంబట్టి కాలనీలు నీట మునిగాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరోపక్క కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి మాతా శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రంలోకి నీళ్లు రావడంతో రోగులను సురక్షితంగా జనరల్ ఆసుపత్రికి తరలించారు. బాలల గురించి ఎన్టీఆర్ కాలనీ బాగా బాధపడుతున్నారు. ఇల్లు ఇల్లు లేక బాధపడుతున్నారు. గుర్చలో గూడో ఇంత రేట్లో ఓకలో వేసుకుంటే ఆ రేట్లో రెండో నీళ్ళు వచ్చి సగం అంతా ఒట్టుకపోయి ముఖమంతా పువ్వ దొరకని పరిస్థితులు. పెద్ద ఉన్నారు, మీరు ఏ గవర్నమెంట్ పట్టించుకుంటారు, ఏ పోలీసులు పట్టించుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు, వార్డు మెంబర్ కూడా పట్టించుకుంటారు, ఏం సాయం చేస్తలేరు. అయ్యా మాకు ఇప్పుడు వారం రోజుల కాంచి వారం బాగా కొడుతుంది. ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి, మా పొయ్యిలు కొట్టకపోయినాయి, బొచ్చలు కొట్టకపోయినాయి, బట్టలు కొట్టకపోయినాయి, రేకులు కొట్టకపోయినాయి. మాకు మంచిగా ఇల్లు లేదు, పోలీసు వాళ్ళు ఎవరు రానే, సర్కారు ఎవరు రానే, మా పొరాల జరాలు వచ్చినాయి, నీళ్ళ మెత్త నాంటున్నాం, ముళ్ళలు మూటలు మెత్తలు మెత్తుకొని పోతున్నాం. మాకెవరు వచ్చి సాయం చేస్తలేరు. మేము సర్కారు ఉన్నారు, మీరు సర్కారు ఉండగానే ఎవరు మాకు వచ్చి సాయం చేస్తలేరు. మాకు అన్నం కూడా లేక చర్చలు ఉన్నాం, మా బతుకులు ఎవరు చూస్తలేరు. మీరు సర్కారు ఉండి ఎందుకు మీరు నచ్చిపోయినాక మీరు వస్తారా? ఏమిచ్చారయ్యా మీరు మాకు? ఏమిచ్చారు మాకు? ఎవరు పని చేస్తారు? ఎవరు ఇల్లు ఇస్తామంటారు, ఇల్లు ఇయ్యలే, జాగలు చూపిస్తామంటారు, జాగలు ఇయ్యలే. మాకెందుకు అయ్యా ఈ అంత బాధ? మీరు చుట్టూ మాకు ఇచ్చేటోడే లేడు. ఇంతవరకు ఏ కలెక్టర్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ వచ్చింది, ఏ పోలీసులు వచ్చింది, ఏ ఎమ్మెల్యే వచ్చింది, ఒక్కసారి దివాకర్ వచ్చి చెప్పింది తప్ప కానీ ఇంతవరకు వచ్చి చేసింది లేదు, ఏం సహాయం చేసింది లేదు, ఏం పెట్టింది లేదు. ఏ ప్రభుత్వం కానీ ఏ ఎవరు ఒక్క వచ్చింది లేదు, ఎవరు చెప్పింది లేదు, ఇంతవరకు మాట్లాడి చేసింది లేదు. వీడికి వచ్చారు, చూస్తారు, పోతారు, వెళ్ళిపోతారు తప్ప కానీ మరి ఏమైంది, పరిష్కారం ఏంది, మరి మీకు కానీ రావాలా, మరి అన్నం భోజనం కనసానికి కానీ ఏం పెట్టింది లేదు.